టాలీవుడ్ రివ్యూ రైటర్ గా కొంతమందికే తెలిసిన కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో వివాదం కారణంగా అందరికీ తెలిసాడు. ఓ దశలో మీడియాకి మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ అయిపోయాడు కూడా. సోషల్ మీడియాలో కత్తి మహేష్ ని ఓ కమెడియన్ ని చేసి ఆడుకున్నారు. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా పవన్ అభిమానులపై పంచులు వేస్తూ లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన లండన్ బాబులు సినిమా చూశాడట. సినిమా చూసి రేటింగ్ ఇచ్చాడు రొటీన్ అనుకున్నాడో ఏమో. ఆ సినిమాలో హీరోయిన్ స్వాతికి ఏకంగా ప్రేమలేఖ లెవెల్లో లెటర్ రాశాడు. కలర్ స్వాతికి మరో ప్రేమలేఖ అంటూ మొదలుపెట్టాడు కత్తి. దాని సారాంశం ఏంటో మనవు చూద్దాం. డియర్ స్వాతి, ఆ మధ్య నేను రాసిన ప్రేమలేఖ నా మనసులో ఇంకా పచ్చగానే ఉంది. నీ ప్రతిభకు తగిన పాత్రలు రావటం లేదని అప్పుడెంతో బాధపడ్డాను, కానీ లండన్ బాబుల సినిమా చూశాక చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నా. ముద్దు మాటల స్వాతి ఒక పరిణితితో కూడిన నటిగా ఎదగడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఒక్క మాట కూడా అవసరం లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్తో నటించగల నటిని మళ్ళీ చూశాననిపించింది. కళ్ళతో, పెదాలతో, నవ్వుతో, కనురెప్పల వాల్పుతో, విరిసి విరియని నరనవ్వుతో, ఓ నీ నటన సూపర్ స్వాతి, సూపర్. సినిమాలు ముఖ్యంగా మొదట జాలి చూపించి ఆ తర్వాత అభిమానించి సాయం చేసిన గాంధీ తనకి మాటలు రావని చెప్పి మోసం చేసినప్పుడు నీ ముఖంలో పలికిన భావాలు అద్భుతం. మోసపోయాననే ఫీలింగ్ స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో అతను మూగవాడు కదన్న నిజం తెలిసినప్పుడు కలిగే ఆనందం, అతని నిస్సహాయత మీద జాలి, ఇలా ఒక్క క్షణంలో ఎన్ని భావాలు పలికించావు. మావ్లెస్ యాక్షన్, నీలా అన్నేసి భావాల్ని సింగిల్ ఫ్రేమ్లో పలికించే నటులు ఎంతమంది ఉంటారు చెప్పు. క్లైమాక్స్లో గాంధీ పెళ్లి చేసుకుందామా అన్నప్పుడు నిన్ను నేను నమ్ముతాను అన్న భరోసాతో పాటు ఎన్ని ఫీలింగ్స్ పంచావు కదా. పెళ్లి చేసుకుందాం అనగానే ప్రేమో కాదో తెలియని సందిగ్ధత, అంతులేని సంతోషం, ఓవైపు ఈగో, తీవ్రమైన లవ్, వాళ్ళకి మాత్రమే సాధ్యమైన సిగ్గు, ఒక్క అరనవ్వుతో వెండితెరపై సాక్షాత్కరింపచేశావు స్వాతి. అందుకో ఈయన ప్రేమలేక, సూర్యకాంతంతో లవ్లో పడ్డా, మళ్ళీ నీతో ప్రేమలో పడుతున్నా, ఆగలేక మనసు చంపుకోలేక రాసిన ఈ ప్రేమలేక నీకోసం అంటూ కత్తి మహేష్ తన పెన్ పవర్ చూపించాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ లవ్ లెటర్ వైరల్ అయింది.